అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ కన్నుల్లో నీ రూపమే, రెండవ భాగం. మేఘన తనకి గతంలో జరిగిన చేదు సంఘటన గురించి గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. తన 7 నెలల ప్రెగ్నెన్సీకి కారణమెవరో తెలియక ఆలోచించకుండా రోడ్డు మీద వెళ్తూ ఉండగా పెద్ద యాక్సిడెంట్ అవుతుంది. ఇక్కడ వరకు విన్నాం కదా ఆ తరువాత కథ. యాక్సిడెంట్ అయిన ప్లేస్ నుంచి ఎవరో తన్నెత్తుకుని హాస్పిటల్లో పరిగెడుతున్నారు. అతని చేతుల్లో నుంచి స్ట్రెచ్చర్ మీదకి మార్చి హాస్పిటల్ థియేటర్లోకి మార్చారు. తన ఒళ్ళంతా అగ్నిపర్వతంలోని లావాలా మండుతుంది. తన మీదుగా ఒక్కసారిగా పడిన వెలుతురు, ఆ వెలుతురులోనే 2 మసగ్గా కనిపించే మొహాలు గుర్తుపట్టలేకపోతుంది. తల నుదుటి కొనకి బలమైన గాయం తగలటం వల్ల అక్కడి నుండి రక్తం కంటి వెంబడి కారుతుంది. ఆ బాధ తెలుస్తుండగానే తనకి నొప్పులు మొదలయ్యాయి. తన బాధ భరించలేనంతగా ఉంది. ఎవరో ఒక్కసారిగా తన నొప్పినంతా లాగేసినట్టు అనిపించింది. ఆ తర్వాత ఆకాశంలో ఎగురుతున్న పావురంలా హాయిగా అనిపించింది. నెమ్మదిగా స్పృహ కోల్పోతుండగా తనకి చివరిగా వినపడిన మాటలు, మగపిల్లాడు జన్మించాడు. ఆ తరువాత తన కళ్ళ ముందు అంతా అంధకారం. 5 సంవత్సరాల తరువాత మేఘన తనకెంతో ఇష్టమైన ఫిల్మ్ యాక్టింగ్ కోర్స్ అమెరికాలోనే పూర్తి చేసి తన జీవితాన్ని ఎక్కడైతే పోగొట్టుకుందో తిరిగి అక్కడే వెతుక్కోవాలని తన స్వస్థలానికి తిరిగొచ్చింది. తన స్నేహితురాలు లీలాతో కలిసి ఆడిషన్స్ ఉన్న ప్రతి చోట అప్లై చేస్తూ వాటికి అటెండ్ అవుతూ ఉంది. మేఘన తను యాక్ట్రెస్ అవ్వాలన్న కోరికకి తగ్గట్టే చాలా అందంగా ఉంటుంది. గుండ్రని మొహం, పెద్ద కళ్ళు, తీరైన ముక్కు, చిన్ని పెదాలు, చక్కనైన పలువరస. ఎప్పటికప్పుడు ఫ్యాషన్ని ఫాలో అవుతూ చాలా మోడర్న్గా ఉంటుంది. తనే కాదు, తన మనసు కూడా జాలి కరుణ మమకారంతో నిండి ఉండటం వల్ల తన అందం రెట్టింపయిందా అనిపిస్తుంది. ఈ అందమే సవత్తల్లి కూతురైన భూమికి ఈర్ష్యతో పాటు అసహ్యాన్ని తీసుకొచ్చింది. మేఘనా తల్లిదండ్రుల్ని తన నుంచి వేరు చేయాలి అనుకున్నట్టే చేసుకోబోయే వరుణ్ణి కూడా భూమి దక్కించుకోవాలనుకుంది. అందుకే వరుణ్ మేఘనా ఎంగేజ్మెంట్ పార్టీ రోజు మేఘనా తాగుతున్న జ్యూసులో మత్తుమంది కలిపి ఎవరో తెలియని వ్యక్తిగతికి పంపించింది. అది కూడా వరుణ్ గదిలో ఉన్నాడు అని చెప్పి. ఆ తరువాత తనకి నచ్చినట్టు వరుణ్ణి లోపరుచుకుని పెళ్లి వరకు తీసుకొచ్చింది భూమి. మేఘన ఆడిషన్స్కి వచ్చి తన వంతు పిలుపు కోసం ఎదురుచూస్తూ ఉండగా కాస్త అలసటగా అనిపించటంతో కళ్ళు మూసుకుంది. తెలియకుండానే నెమ్మదిగా తన గతాన్ని చేరుకుంది. మగబిడ్డకి జన్మనిచ్చింది అన్న ఒక్క మాటతో ఒక్కసారిగా ఉలిక్కిపాటుగా లెగిసింది. మేఘనాకి వెంటనే తల తిరుగుతున్నట్టు అనిపించి ఫ్రెష్ అవటం కోసం తను కూర్చున్న హాల్లోనే కుడివైపుగా సందులో చివరిగా ఉన్న వాష్రూమ్ వైపు నడవబోయింది. తన్ని ఎవరో వెంబడిస్తున్నట్టు అనిపించి వెనక్కి తిరిగి చూసింది. లీల ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా తన వెంట రావటంతో ఏంటో అర్థం కాక, లీల ఏమైంది, ఏమైనా చెప్పాలా నాతో అడిగింది మేఘన. మేఘన నువ్వు ఫీమేల్ రోల్ మెయిన్గా ఉన్న ఆడిషన్స్కి రిజిస్టర్ చేసుకున్నావా? అవును. ఎందుకు లీల, ఆ విషయం నీకు కూడా తెలుసు కదా. అవుననుకో. అయితే మన సిటీలోనే చాలా ప్రఖ్యాతిగాంచిన ఎంటర్టైన్మెంట్ కంపెనీస్ ఈ పాత్రకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నాయి, కాబట్టి నువ్వు దానికి వెళ్ళటం నాకు ఇష్టం లేదు. లీల అన్న మాటకి మేఘన పెద్దగా ఆశ్చర్యపోలేదు. కనుబొమ్మలు పైకెత్తి, ఎందుకు, కారణమేంటి అంటూ అడిగింది. నీకు తెలీదా కారణం? నాకు తెలియకుండానే నా వెనకే వెళ్ళి చాలా ఆడిషన్స్కి అటెండ్ అవుతూ వస్తున్నావు. ఈ విషయం నాకెవరో కాదు, నీ చెల్లి భూమి చెప్పింది. అయినా భూమి ఈ రోల్ని తన సొంతం చేసుకుంది, ఆ విషయం కూడా నీకు తెలీదా? అయినా భూమి సొంతం చేసుకున్న రోల్ని నువ్వెలా తీసుకుందామనుకుంటున్నావు? ఇంకా కలల్లో బతుకుతున్నావా? అనవసరమైన ప్రయత్నాలు మానేసే. భూమి తండ్రి శర్మగారు ఈ పాత్రకి 3 కోట్ల ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. అలాంటప్పుడు ఆ పాత్ర నీకెలా ఇస్తారనుకుంటున్నావు? అది ఖచ్చితంగా భూమికే, కాబట్టి నువ్వు అటెండ్ అవటం నాకు ఇష్టం లేదు, విసుగ్గా అంది లీల. నువ్వెప్పటికైనా ఇలానే అంటావని నేను అనుకున్నాను లీల. నాతో ఉండే నన్ను ఓడించే ప్రయత్నాలు ఎన్నో నా చుట్టూ జరుగుతాయి. నేను నీ కింద పనిచేసే ఆర్టిస్ట్ని అనుకుంటున్నావా? ఏం చెయ్యాలో నాకు తెలుసు అని మేఘన అంటుండగానే వెనక నుండి తన తల మీద రాడ్డుతో ఎవరో గట్టిగా కొట్టారు. తగిలిన చోట కుడి చేత్తో పట్టుకొని
కళ్ళు మూతలు పడుతుండగా మత్తుగా చూసింది మేఘన. తన్ని బలవంతంగా పట్టుకుని అక్కడే ఉన్న స్టోర్ రూంలోకి లాక్కెళ్తున్నాడు అక్కడ పనిచేసే సెక్యూరిటీ గార్డ్. ఆ గదిలోకి మేఘనాని విసురుగా తోసేసి తన దగ్గరున్న మొబైల్ని కూడా లాక్కొని అక్కడే ఉన్న లీలాకు అందించాడు ఆ సెక్యూరిటీ గార్డ్. మేఘనాకి తలంతా దిమ్మెక్కినట్టు అనిపించింది ఆ గది తలుపు గట్టిగా వేసిన శబ్దం. ఆ తర్వాత అక్కడ్నుంచి కొన్ని పాదాల అడుగులు దూరం అవుతున్నట్టు వినిపించింది. గట్టిగా అరవటం కూడా అనవసరం అనిపించి ఆ డోర్కి అనుకుని నెమ్మదిగా నేల మీదకి జారిగిల పడింది. మేఘన ఈ కంపెనీలో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఎప్పుడో అప్పుడు భూమి అడ్డు పడుతూనే ఉంది. లీలాకి భూమి కొన్ని నెగిటివ్ పాత్రలు ఇప్పిస్తుందని, ఈ అవకాశాన్ని లీలా అస్సలు జారవిడ్చుకోదని, తనకెప్పటికైనా లీలా వల్ల ప్రమాదమే ఉంటుందని ముందే ఊహించింది మేఘన. భూమి వేసే ఎన్నో పన్నాగాలు పసిగెట్టి ముందే వెనక్కి తరిమి కొట్టేది మేఘన. మేఘన తనే సొంతంగా ఒక్కో మెట్టు ఎక్కుతూ మెయిన్గా లీడ్ చేసే ఫీమేల్ క్యారెక్టర్కి ఆడిషన్స్ ఇచ్చే స్థాయికి ఎదిగింది. ఇప్పుడు గనక తను ఈ ఆడిషన్స్కి అటెండ్ అవ్వకపోతే ఫిల్మ్ ఎంటర్టైన్మెంట్ నుంచి దూరంగా వెళ్ళిపోవలసి వస్తుంది. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. భయంకరమైన ఆలోచనలు. గట్టిగా కళ్ళు మూసుకుంది మేఘన. ఆ గదిలోనే ఒక పక్కగా ఏదో శబ్దం వినిపించింది తన చెవులకి. అటువైపు తిరిగి చూడగానే ఒక చిన్న బాబు 4-5 సంవత్సరాలుంటాయి అక్కడ పడేసి ఉన్న బాక్సెస్ వెనకాల దాక్కొనున్నాడు. ఎంతో అమాయకంగా భయంగా తన వైపే చూస్తున్నాడు. తెల్లగా ముద్దుగా ఏ దేవదూతో తీసుకొచ్చి విడిచిపెట్టినట్టు అందంగా ఉన్నాడు. మేఘనాని చూడగానే పరుగు పరుగున ఒక మూలకి వెళ్ళి భయం భయంగా చూస్తున్నాడు. మేఘన ఆశ్చర్యపోయింది. ఇంత పెద్ద రూమ్లో ఇంత చిన్నపిల్లాడు ఇక్కడెందుకున్నాడు? తన తలకి తగిలిన గాయం మత్తు వదిలిపోయింది మేఘనాకి. హాయ్ హాయ్ క్యూటీపై, ఇక్కడున్నావేంటి? దాక్కున్నావా? ఆడుకుంటున్నావా? మీ పెద్దవాళ్ళెవరూ లేరా? ఆ చిన్నబాబు దగ్గర నుంచి ఒక్కదానికైనా సమాధానం లేకపోగా భయంతో ఇంకా ఇంకా వెనక్కి గోడకి అతుక్కుపోతున్నాడు. మేఘన చిన్నగా అడుగులు అడిగేస్తూ తన దగ్గరికి నెమ్మదిగా వెళ్ళి, స్వీట్స్ తింటావా? నా దగ్గర లాలీపప్పుంది, ఇస్తానొస్తావా? అంటూ తన్ని మజ్జిగ చేసుకుని పలకరించడానికి ఎంతో ప్రయత్నించింది. సుమారు గంటసేపు మాట్లాడుతూనే ఉంది. అయినా సరే ఆ బాబు నుంచి ఎటువంటి సమాధానం లేదు. ఇక ఏమీ చేయలేక మేఘన కూడా అక్కడే గోడకి చారిగిల పడింది. ఒక్కసారిగా ఆ గదిలోని మూలనున్న లైట్ వెలిగింది. చిన్నగా ఎవరో మాట్లాడుతున్నట్టు అలికిడి. మేఘన పక్కకి తిరిగి, హే క్యూటీపై, భయమేస్తుందా? అంటూ అడిగింది. చిన్నగా అవును అన్నట్టు తలూపాడు. తన రెండు చేతులు చాపింది దగ్గరికి రమ్మన్నట్టు. లేచి పరిగెత్తుకుంటూ మేఘన ఒళ్ళోకొచ్చి కూర్చున్నాడు. మేఘనాకెందుకో తను 5 సంవత్సరాల క్రితం పోగొట్టుకున్న తన బిడ్డ గుర్తొచ్చాడు. ఒకవేళ ఉండుంటే ఈ సమయానికి ఈ వయసులో ఉండేవాడు అనుకుంది. ఆ చిన్నబాబు ఎప్పటినుంచి అక్కడున్నాడో ఏమో మేఘన ఒడిలోకి రాగానే వెంటనే నెమ్మదిగా కళ్ళు మూసుకున్నాడు. చిన్నగా నిద్రలోకి జారుకున్నాడు. మేఘన తన ఒడిలో పడుకోపెట్టుకుని నుదుటి మీద చేయి వేయగానే తల వేడిగా తగిలింది. అరే క్యూటీపైకి ఫీవర్, ఇక్కడి నుంచి ఎలా బయటపడటం? అసలు ఇంత చిన్నవాడిని ఇక్కడికి ఎవరు తీసుకొచ్చి పెట్టారు? బంగ్లా మేనేజ్మెంట్ మీద ఒక్కసారిగా కోపం వచ్చింది మేఘనాకి. లీలా తన్ని ఆ స్టోర్ రూంలోకి తోసేయటం చాలా మంచిదైంది అనిపించింది. ఈ క్యూటీపైకి ఫీవర్ ఎక్కువవుతుంది, ఇక్కడే ఉన్నామంటే స్పృహ తప్పి పడిపోవచ్చు అంటూ చుట్టూ తిరిగి చూసింది. పైన ఏలాడుతున్న బల్బుకి పక్కగా ఒక చిన్న కిటికీ కనిపించింది. అదే రూమ్లో ఒక మూలగా తన అదృష్టం కొద్దీ ఒక నిచ్చెన కూడా ఉంది. సడన్గా ఆ గదిలోని ఆ బల్బు ఎందుకు వెలిగిందా అని మేఘనా మదిలో ఏదో అనుమానంగానే ఉంది. ముందైతే ఎలాగో అలా ఆ క్యూటీపైని అవతల వైపు చేరవేసి రక్షించగలిగితే తన గురించి తరువాత ఆలోచించుకోవచ్చు అనుకుంది. అలా ఉండగానే ఏదో భయంకరమైన వాసన ఆ గదిలోకి నెమ్మదిగా వ్యాపించింది. క్యూటీపై క్యూటీపై, ఒక్కసారి నిలబడు అంటూ నిద్రలేపింది మేఘన. భారంగా కళ్ళు తెరిచాడు. ఏమీ అర్థం కానట్టు చుట్టూ చూశాడు క్యూటీపై. వాడిని చూడగానే మేఘనాకి ఎంతో ముద్దొచ్చాడు. బొగ్గగిల్లి చిన్నగా ముద్దిచ్చి, క్యూటీపై, నేను నిన్నక్కడి వరకు ఎలాగైనా తీసుకెళ్తాను. అక్కడి నుంచి ఆ కిటికీ ఎక్కిస్తాను. అటు నుంచి అవతలికి దిగ్గలవా?
అటువైపు నేల మీద దిగటానికి పెద్దగా ఎత్తుండదు. మనం అండర్ గ్రౌండ్ స్టోర్ రూమ్లో ఉన్నాం, సరేనా అంటూ ఆ క్యూటీపైకి అర్థమయ్యే భాషలో వివరించడానికి ప్రయత్నించింది. మేఘన ఎన్నో మాటలు చెప్తుంది కానీ ఆ క్యూటీపై నోటి నుంచి ఒక్క మాట కూడా రాలేదు. కానీ తను చెప్పింది అర్థమైంది అన్నట్టు తల ఊపాడు. సరే అంటూ ఒప్పుకున్నాడు. క్యూటీపై, ఆ విండోలోకి వెళ్ళాక నీకు దిగటానికి భయం అనిపించిందనుకో, అక్కడెవరైనా కనిపిస్తారు, వాళ్ళకి సేవ్ మీ అని అనాలి, సరేనా? జాగ్రత్త చెప్పింది మేఘన. తనకి తలకి తగిలిన దెబ్బ వల్ల, ఇంకా ఆ గదిలో వ్యాపించే వాయువు వల్ల కొంచెం మత్తుగా అనిపిస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా ఆ క్యూటీ పైన ఎత్తుకొని కళ్ళు తిరుగుతుండగానే కష్టంగా పైకి చేరవేసింది. క్యూటీపై విండోలో కూర్చొని కిందకి చూశాడు. మేఘనాని విడిచి వెళ్ళాలనిపించట్లేదు. మేఘనాకి కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించింది. అరే, నేను భూమి మీద రివెంజ్ తీర్చుకుందామనుకున్నాను, ఒక పెద్ద పొజిషన్లో ఉందామనుకున్నాను, ఏది జరగకుండానే ముందే చనిపోతున్నాను. పర్వాలేదు, క్యూటీపైని రక్షించిన ఆనందం చాలు అంటూ నెమ్మదిగా కళ్ళు మూసుకుంది మేఘన. 5 సంవత్సరాల క్రితం యాక్సిడెంట్ అయిన తరువాత తన తండ్రి ఆనంద శర్మ మేఘనా వల్ల పరువు పోతుంది అన్న ఆలోచనతో హయ్యర్ స్టడీస్ అంటూ అమెరికా పంపించాడు. మేఘన అక్కడికి వెళ్ళాక తనకి నచ్చినట్టు ఫిల్మ్ ఇండస్ట్రీలో కోర్స్ తీసుకుంది. అంతేకాకుండా కాలిఫోర్నియాలో హయ్యర్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసింది. ఈ ఉన్న 5 సంవత్సరాలు తనకి ఏది చెయ్యాలనిపిస్తే దాని వెంట పడింది. తన ప్రావీణ్యతను పెంచుకోవటమే కాదు, తన తెలివితేటలను కూడా పెంచుకోవాలనుకుంది. భూమిని ఎలాగైనా ఓడించి తనకి బుద్ధి చెప్పి తన జీవితం ఎక్కడైతే పోగొట్టుకుందో తన బిడ్డకి తండ్రి ఎవరో తెలుసుకోవాలనుకుంది. భూమి మీద పగ తీర్చుకోవటం కంటే బలమైన కోరిక తను యాక్టింగ్లోని ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి పొజిషన్లో ఉండాలి. ఇప్పుడు ఈ జరగబోయే ఆడిషన్స్లోనే తను అనుకున్న రోల్ కనుక దక్కించుకుంటే తన భవిష్యత్తు తారాస్థాయిలో ఉండొచ్చు. కానీ భూమి లీలాకి డబ్బాషి చూపించి తన దారులన్నీ మూసేసేలా చేసింది. మేఘన మత్తులో కింద పడిపోయి ఉన్న తన బుర్రలో ఈ ఆలోచనలు తిరుగుతూనే ఉన్నాయి. అదే సమయంలో అదే బంగ్లాలో ఆడిషన్స్ చేసే హాల్ దగ్గర రిసెప్షన్ కౌంటర్ మొత్తం హడావుడిగా ఉంది. ఆ ఫిల్మ్ స్క్రూ బంగ్లాని మెయింటైన్ చేస్తున్న మేనేజర్, సెక్యూరిటీ, ఇంకా అక్కడ ఉన్న స్టాఫ్ అంతా భయంతో వణుకుతూ తలదించుకుని వరుసగా నిల్చొని ఉన్నారు. రామస్వామి కార్పొరేషన్ అధినేత, ఆ వంశానికి రాజకుమారుడు అరవింద్ రామస్వామి గారాల పట్టి ఆ బంగ్లాలో తప్పిపోయాడు. వాళ్ళకెదురుగా సోఫాలో అరవింద్ కూర్చొనున్నాడు. అతని మొహంలో ఎప్పుడూ కోపం తప్ప ఎటువంటి భావం పలకదు. అతని కళ్ళల్లో ఉన్న అగాధం ఎవరికీ తెలీదు. అతని ముందు ఏ ఒక్కరూ చిన్న పదం మాట్లాడాలన్నా భయంతో వణికిపోతున్నారు. ధైర్యం చేసి ఒక యువకుడు అరవింద్ ముందు మోకాళ్ళ మీద పడి భయపడుతూ, సార్, ఇదంతా నా తప్పే, నన్ను క్షమించండి, నేనలా సుహాన్ బాబుని ఇక్కడికి తీసుకురాకుండా ఉండాల్సింది, సుహాన్ బాబుకి ఏమన్నా అయిందంటే నా ప్రాణాలు ఇక్కడే వెంటనే విడిచిపెడతాను అని మాట్లాడుతూ ఉండగానే తన ఛాతి మీద బలంగా ఒక పంచొచ్చి పడింది. ఎముకలు విరిగిన శబ్దం బయటికి వినిపించేంత బలంగా ఉంది ఆ పంచ్. భయంతో అక్కడున్న వారంతా ఒకడుగు వెనక్కి వేసి కదలకుండా నిలబడిపోయారు. సంజయ్ రామస్వామి అయితే ఒక్కసారిగా తన ఛాతిని గట్టిగా పట్టుకొని దగ్గుకుంటూ గబగబా సోఫా వెనక్కి వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చుని దాక్కున్నాడు. సంజయ్కి తన గుండె ఉండాల్సిన ప్లేస్లో ఉందా భయంతో బయటకొచ్చేసిందో లేదంటే కడుపులో పడిపోయిందో అర్థం కాలేదు. అలా భయంతో వణుకుతూ ఉండగానే రిసెప్షన్ రూమ్ దగ్గర డోర్ తెరుచుకున్న సౌండ్ వచ్చింది. ఎవ్వరూ అది గమనించే పరిస్థితిలో లేరు. సంజయ్ సోఫా మీద నుంచి తొంగి చూశాడు. డోర్ ఒక్కటే తెరుచుకుంది, ఎవరూ కనపడలేదు. అర్థం కాక మళ్ళీ కూర్చుండిపోయాడు. మరొక్కసారి భయంగా సోఫా పక్క నుండి తొంగి చూడగానే రాజకుమారుడు అరవింద్ కొడుకు క్యూటీపై సుహాన్ చిన్నగా నడుస్తూ వచ్చాడు. అంతే, అందరి మొహాల్లో ఒక్కసారిగా వెలుగు, నవ్వు, అందరి మొహాల్లో చావు నుండి తప్పించుకున్న అనుభూతి. సుహాన్ ఇంతసేపు కనిపించకుండా ఉండటానికి పరోక్షంగా సంజయ్ కూడా ఒక కారణం కావటంతో ఒక్కసారిగా అరవింద్ సంజయ్ కాలర్ పట్టుకొని ఈడ్చుకొచ్చి రిసెప్షన్ డోర్ నుంచి బయటికి తోసేసి ఒక్కసారిగా మోకాళ్ళ మీద సుహాన్ ముందు బాధగా కూర్చొని వెంటనే తన్ని దగ్గరికి లాక్కొని హత్తుకున్నాడు.
సంజయ్ వెంటనే లోపలికొచ్చి అరవింద్ చేతిలో ఉన్న సుహాన్ని తీసుకుని, సుహా ఏమైపోయానన్న, ఎక్కడికెళ్ళావు అంటూ కౌగిలించుకుని ముద్దులు పెట్టుకుంటున్నాడు. అరవింద్ సంజయ్ని ఒక్కసారి సీరియస్గా చూసి సుహాని దగ్గరికి తీసుకున్నాడు. సుహాన్ ఒంటి నుంచి ఎన్నడూ లేనిది ఒక ఆహ్లాదమైన పరిమళం రావటం అరవింద్ గుర్తించాడు. అది ఎప్పుడో ఎక్కడో తను అనుభవించిన అనుభూతి. అరవింద్ ఆలోచిస్తూ సుహాన్ కళ్ళల్లోకి చూస్తూ ఉండిపోయాడు. మిగతా కథ తరువాయి భాగంలో. ఈ కథ వింటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.